మేమేమంటున్నాము, లక్షలు పెట్టి బండి తీసుకుంటున్నాం, లక్షలు పెట్టి బండ్లు కొంటున్నాం, పెట్రోల్ వేసుకోకుండా అప్పుడే ఇలా కిరోసిన్ వాసన వస్తుంది, మీ బండ్లు ఖరాబ్ అయితే చూస్తున్నా. ఇగో చూడు, నువ్వు కాకుండా వీడికి రా, రెండు నిమిషాలు నువ్వు రాన్నా, మీ గురించి నా ఒక్కరి కోసం కాదు, మీ గురించి రండి. 100% ఇది చాలా, ఇక్కడ చాలా అక్రమం జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతున్నది, చాలా ఇది దుర్మార్గం రీతి ఇది. అందుకని చెప్పేసి నేను చెప్తున్నా, వినియోగదారులకు ఒకటే విజ్ఞప్తి, కిరోసిన్ 100% కిరోసిన్ కలుపుకునే తీసుకొస్తున్నారు. ఎవరైనా కొనుగోలుదారులు ఉంటే, ఎవరైనా కొనుగోలుదారులు ఉంటే మరి ఇక్కడ టేక్మల్లో ఉన్నటువంటి పెట్రోల్ పంపు, టీఎస్ఆర్ పెట్రోల్ పంపు, దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ దుడ్డమోహన్ సార్ గారు, మరి ఇదే పెట్రోల్ ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ బాట లేదు, దీంట్లో పెట్రోల్ పోసుకుంటే దీంట్లో 100% కిరోసిన్ వాసన వస్తుంది, ఈ పెట్రోల్ పంపులు కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారని చెప్పేసి ఈ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన ప్రభుత్వం, వీళ్ళపైన అధికారులు కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ప్రతి ఒక్కరికి, కొనుగోలుదారులకు చెప్తున్నా, మీకు ఇగో ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ పంపులో చాలా కిరోసిన్ వాసన వస్తుంది, అందులో మైలేజ్ కూడా తగ్గిస్తుంది, మరి ఇంతగానము కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారు, దీనిపైన అధికారులు వెంటనే రేపు ఈ పెట్రోల్ బంక్ మీద, ఇదే పెట్రోల్ పంప్ పైన చర్య తీసుకొని వెంటనే సీల్ చేయని చెప్పేసి నేను అధికారులను కోరుతున్నా. ఎవరైనా సరే పెట్రోల్ దారు రండి, మీరు ఒకసారి స్పెన్ చూడండి అబ్బా, కిరోసిన్ పెట్రోల్ ఇట్లా పోసుకుంటారా పెట్రోల్? ఇది కిరోసిన్ పెట్రోల్ ఒకసారి చూడు, బండ్లు లక్షలు పెట్టుకున్నామే, కిరోసిన్ పెట్రోల్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు అందరు ఉన్నారు, పెట్రోలా లేకపోతే డీజిలా? కిరోసిన్ కిరోసిన్ లక్షలు పెట్టి బండ్లు తీసుకుంటున్నాం, లక్షలు పెట్టి బండ్లు తీసుకుంటున్నాము, ఇలా కల్తీ టేక్మాల్ చౌరస్తాలో ఉన్నటువంటి ఎస్ఆర్ పెంప పెట్రోల్ పంపు అయినటువంటి దొడ్ల మోహన్ సార్ కాంట్రాక్ట్ అయితే ఏదైతే ఉందో కల్తీ పెట్రోల్ తీసుకొస్తున్నాడు, ఇంత 100% లక్షలు బండ్లు పెట్టుకొని కొంటున్నాము, కానీ దీంట్లో పెట్రోల్ కిరోసిన్ స్మెల్ వస్తుంది, మేము నీకు ఆందాన్ని చూస్తావా నువ్వు, అంటే బండ్లు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా నష్టపోవాలని చూస్తావా, అసలు నువ్వు మీరేమనుకుంటున్నా అని చెప్పేసి నేను వారిని నిలదీస్తున్నా. దీనిపై వెంటనే అధికారులు చర్య తీసుకొని రేపే పెట్రోల్ పంపును మొత్తం సీల్ చేయాలని చెప్పేసి నేను అధికారులను కోరుతున్నా. ప్రతి ఒక్క వినియోగదారుని నేను కోరడం ఏమంటే, ఇక్కడ పెట్రోల్ పంపు దగ్గర, ఈ టేక్మల్ చివరసలు ఉన్నటువంటి పెట్రోల్ పంపు దగ్గర ఎవరు కూడా పెట్రోల్ పోసుకోకుండా పోసుకున్నట్టే దీనికి నిదర్శనము. ఇగో దీంట్లో 100% కిరోసిన్ వాసన వస్తుంది, దయచేసి చెప్తున్నా ఎవరు కూడా పెట్రోల్ పోసుకోకుండా, దీని అధికారులకు నేను ఒకటి సూచన, అధికారులకు నేను విజ్ఞప్తి, దయచేసి మీరు రేపు వెంటనే వచ్చి దీన్ని ఎంక్వైరీ చేసి ఈ పెట్రోల్ బంక్ సీల్ చేయాలని చెప్పేసి నేను అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.